హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ మై డియర్ బిలవ్డ్ సబ్స్క్రైబర్స్, ఐ వన్స్ అగైన్ వెల్కమ్ యూ టు మై ఛానల్ దట్ ఈజ్ ఇంగ్లీష్ మేడ్ ఈజెడ్. సో గత 4 వీడియోల నుంచి మనం వెర్బ్ ఎలా ఉన్నప్పటికి కూడా, అది యాక్టివ్ వెర్బ్ కావచ్చు, ప్యాసివ్ వెర్బ్ కావచ్చు, రెగ్యులర్ వెర్బ్ కావచ్చు, ఇర్రెగ్యులర్ వెర్బ్ కావచ్చు, మెయిన్ వెర్బ్ కావచ్చు, హెల్పింగ్ వెర్బ్ కావచ్చు, యాక్టివ్ వెర్బ్, ప్యాసివ్ వెర్బ్, ఈ విధంగా అనేక రకాలు ఎలాంటి వెర్బ్ ఇచ్చినా కానీ మనం వాక్యాన్ని మనం తెలుగులో భావించి దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు కూడా మనం ఐ గో టు స్కూల్, డు ఐ గో టు స్కూల్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్కూల్, ఈ టైపే రావు కదా. అనేక రకాలుగా ఏ రకంగా వచ్చినప్పుడు కూడా మనం మాట్లాడటానికి వీలుగా నేను ఈ వీడియోస్ తీసుకోవడం జరిగింది. యాజ్ యూజువల్గా కొన్ని మన రోజు రెగ్యులర్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ మనకి ఎక్కువగా వచ్చేటటువంటివి మీకు ఆల్మోస్ట్ తెలిస్తే వెరీ గుడ్, తెలియకపోతే సరే. ఈరోజు నేను కొన్ని మరి వెర్బ్స్ తీసుకున్నాను. స్వింగ్, స్వాంగ్, స్వాంగ్, ఎస్డబ్ల్యూఎన్జి, ఎస్డబ్ల్యూఏఎన్జి, ఎస్డబ్ల్యూఏయుఎన్జి. స్వింగ్ అంటే ఊగుట, మంచి స్వింగ్లా ఉన్నాడు రా అన్న, అంటే అక్కడ వాడు ఊగుతున్నాడని కాదు, మంచి వాడు చేసేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ అవుతున్నాడు. అక్కడ వేరు, స్వింగ్ అంటే సహజంగా మనం ఉయ్యాలతో ఒకటండి. స్వింగ్, స్వాంగ్, స్వాంగ్. నెక్స్ట్ నడుచుట, స్ట్రైడ్, స్ట్రోడ్, స్ట్రిడెన్. సహజంగా వాక్ అంటే నడుచుట అని అంటాం. మరి ఈ నడుచుట ఏంటంటే ఇది డిఫరెంట్. ఒక హోదాగా, ఒక గంభీరంగా, ఒక పెద్ద ఆఫీసర్ కానీ లేక ఒక పిఎం కానీ ఒక సీఎం కానీ హుందాగా నడుస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ స్ట్రైడ్. అంతేగాని అక్కడ వాక్ అని అనకూడదు. స్ట్రైడ్, స్ట్రోడ్, స్ట్రిడెన్, గంభీరముగా నడుచుట, హుందాతనంగా నడుచుట. నెక్స్ట్ ఊయుట, స్పిట్, స్పిట్, స్పాట్, స్పిటెన్. మన నోట్లో నుంచి ఎక్కడ పడితే అక్కడ ఊసేస్తూ ఉంటాం కదా, దట్ ఇస్ కాల్డ్ స్పిట్, స్పాట్, స్పిటెన్. నెక్స్ట్ కొట్టుట, స్మైట్, స్మిట్, స్మిటెన్. బీట్ బట్ బీటన్ అని, హిట్ హిట్ అనే ఇవన్నీ కొట్టుటకే వస్తాయి. కానీ స్మైట్ అంటే దీనికి ప్రత్యేక అర్థం ఏంటంటే మనం సహజంగా ఏదన్నా ఇనపదాన్ని కాల్చి దాని మీద పెట్టి సుత్తితో కొడుతూ ఉంటాం. ఏదైనా సరే ఇనప వస్తుంది కానీ దేన్నైనా వంచడానికి కానీ ఆ కొట్టడం అనమాట అక్కడ. స్మైట్, స్మిట్, స్మిటెన్. నెక్స్ట్ సో, సోడ్, సోడ్. ఇది రెగ్యులర్ వెర్బ్. ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి ఇర్రెగ్యులర్ వెర్బ్స్. సో అంటే జల్లుట. సహజంగా ఈ జల్లుట అనేటటువంటిది మన పొలాల్లో గింజలు జల్లుతూ ఉంటాం మన మొక్కలు మొలకెత్తడం కోసం అని. సో అంటే జల్లుట. నెక్స్ట్ స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్. నిద్రించుట స్లీప్ అంటే. నెక్స్ట్ పోరాడుట, స్ట్రైవ్, స్ట్రో, స్ట్రివెన్. దాన్ని పోరాడుట అని ఈ విధంగా మనం కొన్ని తీసుకున్నాం. ఇంకా చాలా ఉంటాయి, ఎస్ మీద ఎక్కువగా ఉంటాయి. సరే అవి రేపు చెప్పుకుందాము. మనకి మెయిన్ ఏంటంటే ఈరోజు నిన్న మనం యాక్టివ్ వెర్బ్ అండ్ ప్యాసివ్ వెర్బ్ ఎలా ఉంటాయో చూసాం మనం. అంటే మీకు సింపుల్గా కొన్ని జస్ట్ కొన్ని ఉదాహరణలు చెప్పానమాట. ఎందుకంటే పూర్తిగా మనం ఎలాగో చెప్పుకోవాలి కనుక ఎలా చేయాలి అనేటటువంటిది ఉదాహరణ చూడండి మనం సహజంగా. ఎందుకంటే ఇవాళ అనుకోవచ్చున్నాయి చాలామంది. ఇది ఒక తెలుగు సెంటెన్స్. అతడు కొన్ని పండ్లను చెట్టు నుండి కోసాడు. ఇది సహజంగా మనము రాసేయచ్చు. అతడు, హీ, ఏం చేశాడు, కోసాడు. కోసాడంటే కట్. ఇది కట్, కట్, కట్. ఇది జరిగిపోయిన క్రియ కనుక ఇది పాస్ట్ టెన్స్ అనుకుందాం మనం, లేకపోతే ప్రజెంట్ టెన్స్ అనుకోకూడదు. ఎందుకు ఆల్రెడీ కోసాడు కనుక. హీ కట్, ఏం కోసాడు, కొన్ని పండ్లు. కొన్ని అంటానికి సమ్, ఫ్రూట్స్. నుండి, ఫ్రమ్ ద ట్రీ. అది ఏ పండు అన్నా అవనండి మనకి. ఇది వాళ్ళకి ఎలా చేసేస్తాం డైరెక్ట్గా. ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి వెర్బ్, పాస్ట్ వెర్బ్. పైగా ఒకే ఒకటి ఉంది కనుక ఇది నన్ను పాస్ట్ వెర్బ్ అంటున్నాం. కట్, కట్, కట్.
ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్. దీని పక్కన సహాయక్రియలు ఏమి లేవు కనుక ఇది యాక్టివ్ వెర్బ్. దీని పక్కన ఆబ్జెక్ట్ ఉంది కనుక దీన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. చూసారు, ఈ కట్ అనేటటువంటి నేను చెప్పాను ఆల్రెడీ. సో ఇన్ని రకాలుగా ఇక్కడ కట్ అని ఉంది, దాన్ని మనం అన్నీ ఆలోచిస్తే ఓహో ఒకే ఒక వెర్బ్ ఉంది. సో ఇది పాస్ట్ అసలు ఉంది, పాస్ట్ వెర్బ్ అంటే వీ టు. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ వెర్బ్ కట్ కట్ కట్, మూడు వేరు వేరుగా ఉన్నాయి, అయినా కానీ దాన్ని ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటారు. నెక్స్ట్ యాక్టివ్ వెర్బ్, దీని వెనకాల ఏమీ లేదు, సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంది కనుక ఇది యాక్టివ్ వెర్బ్. ఎందుకంటే యాక్టివ్ పాసివ్ ఆక్టివిటీ మూడు ఉండాలి కనుక. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఉందో దీన్ని మనం ట్రాన్సిటివ్ వెర్బ్ అని కూడా అంటాం. ఇలా రాసేస్తాం పర్వాలేదు. కానీ ఇంకొక విధంగా తెలుగు సెంటెన్స్ ఇచ్చేటనుకోండి, దీన్నే అతడు కొన్ని పండ్లను చెట్టు నుండి కోసాడు, కొన్ని పండ్లను ఇలా ఉందనుకోండి, సేమ్ అదే. అతడు కొన్ని పండ్లను చెట్టు నుండి కోసాడు, కొన్ని పండ్లను చెట్టు నుండి అతను చేయి కోయబడెను. ఇలా ఉందనుకోండి, మరి అప్పుడు ఎలా చేస్తారండి? ఇదంటే డైరెక్ట్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్లోనే ఉన్నాయి రాష్ట్రం. అతని చేత కోయబడెను, ఏంటండి కోయబడెను అంటే దీని యొక్క నిర్మాణం పూర్తిగా మారిపోతుంది. అంటే ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇక్కడ చూడండి, చెట్టు నుండి అతని చేత కోయబడిన అని ఉంది కనుక దీన్ని మార్చాలంటే ఏం చేయాలి మనం? సమ్ ఫ్రూట్స్ వర్ కట్ బై హిమ్ ఫ్రమ్ ద ట్రీ. ఇక్కడ హీ అనేది ముందు వచ్చింది, ఫ్రూట్స్ అనేది వెనక్కి వెళ్ళింది. కానీ అక్కడ ఫ్రూట్స్ని ముందుకు తీసుకొచ్చాము, ఇక్కడ కట్ అనేటటువంటిది దానికి ముందు వర్ అనేటటువంటిది వచ్చింది. ఇది సహజంగా ఇది ప్యాసివ్ మార్చేటప్పుడు కట్ 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 మూడో రూపం ఉపయోగించుకోవాలి. ఇది మూడో రూపం, వి త్రీ ఇది. ఎందుకంటే దరిద్రం ఈ మూడు ఒకలాగానే ఉంటే కనుక ఏది వి వన్ ఏ టూ కన్ఫ్యూజ్ అవుతారు. వేరే వేరే తీసుకుందాం. సమ్ ఫ్రూట్స్ వర్ కట్ బై హిమ్, సో ఇక్కడ హీ అనేటటువంటిది యువతలు చెప్పి హిమ్ అయింది, ఫ్రమ్ ద ట్రీ. ఈ విధంగా వస్తే అంటే ఇది ప్యాసివ్లోకి మార్చబడింది. రాముడు రావణుని చంపాను, యాక్టివ్. రావణుడు రాముని చేత చంపబడాను, అది ప్యాసివ్. దాన్ని దీంట్లోకి మార్చేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. మనం యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళినప్పుడు దాని గురించి పూర్తిగా చర్చిస్తానని చెప్పాను నేను. ప్రస్తుతానికి ఈ విధంగా, ఎందుకండి ఇవన్నీ చెప్పడం మీద అనుకోవచ్చు. సో రెగ్యులర్ వర్బ్ ఇర్రెగ్యులర్ వర్బ్తో వాక్యాలు అలా తయారు చేయాలి. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఏంటంటే చెప్పాను మీకు. అలాగే పాస్ట్ వెర్బ్ ప్రజెంట్ వెర్బ్ మనకు సహజంగా, ఫ్యూచర్ వెర్బ్ ఎలా రాయాలి తెలుసు మనకి. నిన్న మనం యాక్టివ్ పాస్ట్ కూడా వాటి గురించే ఈ ఉదాహరణ తీసుకోవడం జరిగింది. దీన్ని మన తెలుగులో కూడా సపద్ధర్మక క్రియ అపధర్మక క్రియ అని ఉన్నాయి, యాక్టివ్ వాయిస్ అండ్ పాస్ట్ వాయిస్. ఈరోజు మనం చూడండి, ఇక్కడ ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇటు డీప్గా చక్కగా అర్థమయ్యేటట్లుగా మరలా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, కంగారే వద్దు. చూడండి, ఇక్కడ రాముడు చెప్పాను నా దగ్గర పెన్న లేదు అంటే రాముడు అనేటటువంటి వాడు మనం కాదు, ఎక్కడో ఉన్నాడు. వాడు చెప్పాడు, ఎరా రాయట్లేదంటే రాముడు అక్కడ ఉన్నాడు ఏం చెప్తున్నాడు, నా దగ్గర పెన్న లేదండి అని డైరెక్ట్ అనమాట. వాడు చెప్పిన విషయాన్ని మనం మార్చి రాస్తే ఇండైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం తెలుగు రాసాం ఇక్కడ, రామ రాముడు చెప్పిన జరిగిపోయింది. సో రామ సాడ్
ఏమని చెప్పాడు, ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోవాలి. తెలుస్తా అరుగురు చెప్తాడు, రామా సైడ్ ఐ హ్యావ్ నో పెన్. దీనికి ట్రూ ట్రాన్స్లేషన్ తెచ్చిస్తాను. ఆడు చెప్పిన విషయాన్ని చెప్పినట్టుగా రాసాం మనం, మరి వాడు చెప్పిన విషయాన్ని మనం మార్చిరాయాలి కదా. నా దగ్గర పెన్న లేదని రాము చెప్పాడు అని కదా మనం చెప్పాలి, మరి అప్పుడేమవుతుంది? రాముడు చెప్పాడు, అతని దగ్గర పెన్ లేదని ఇలా వస్తాడు. ఇది డైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ తెలుగులో. ఇప్పుడు ఇది ఇండైరెక్ట్ స్పీచ్. రాముడు చెప్పాడు అతని దగ్గర పెన్న లేదని. దీన్ని మనం రామ సైడ్ దాట్ హీ హ్యాడ్ నో పెన్. చూడండి, రామ సెడ్ కామ వచ్చింది, ఇక్కడ కామ లేదు. రామ సెడ్ ఈ దీనికి దీనికి కలిపేటప్పుడు జట్ట పెట్టుకున్నాం. ఇక్కడ ఐ అనేది హీగా మారిపోయింది, హ్యావ్ అనేది హ్యాడ్గా మారిపోయింది. ఈ ఇన్వర్టెడ్ కామర్స్ ఇక్కడ లేవు. అంటే మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ తెలిస్తే తప్ప ఇచ్చేది. ఈ విధంగా ఉంది మన వాక్యాన్ని. రాముడు చెప్పాడు, అది ఉన్నది ఉన్నట్టుగా రాసేస్తాం. రామాస్ అంటే ఇన్వర్టెడ్ కామర్స్ ఇక్కడ ఉన్నాయి, అదే ఇది రాస్తున్నాము. నా దగ్గర పెన్ లేదని దాని ట్రూ ట్రాన్స్లేషన్ రాశాను. మరి వాడు చెప్పిన దాన్ని ఇండైరెక్ట్గా మనం చెప్పాలంటే ఎప్పుడు? అప్పుడు ఏం చూడండి, ఎన్ని రూల్స్ మారిపోయాయో. ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయి, ఇక్కడ లేవు. ఈ రెండింటికి మధ్యలో దట్ట చేరింది. ఈ ఐ అనేది హీగా మారింది, హ్యావ్ అనేటటువంటిది హ్యాడ్గా మారింది. ఇన్ని రూల్స్ ఉన్నాయి అంటే మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్ తెలిస్తే తప్ప. అలాంటి భావాలు కూడా ఉంటాయి కదా. ఇందాక మనం చెప్పుకున్నట్టు నేను అన్నం తింటున్నాను, నేను కాలేజీకి వెళ్తున్నాను, నేను నిద్రించాను, ఇలాంటివి ఉండవు. అన్ని రకాలుగా ఉంటాయి. తల్లి చేత కూర వండబడినది, అమ్మ కూర వండాను, అమ్మ చేత కూర వండబడినది. బాలుని చెప్పారు రేపు స్కూల్ లేదని, వాళ్ళు చెప్పింది చెప్పిన బాలుని చెప్పారు వాళ్ళకి రేపు స్కూల్ లేదట. ఆ విధంగా కదా మనం. సో ఈ విధంగా మనం ఈరోజు మనం డైరెక్ట్ ఇండైరెక్ట్లో ఉన్నటువంటి వెర్బల్ని ఏ విధంగా మార్చాలి. నేను కంప్లీట్ డీటెయిల్స్కి వెళ్ళట్లేదు. డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే కనీసం ఒక 10 వీడియోలు అవుతాయి. యాక్టివ్ పాసివ్ వాయిస్ మార్చాలంటే 10 వీడియోలు పడుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం వెర్బ్ ఎన్ని రకాలుగా ఉపయోగించబడుతుందని తెలుసుకోవటం కోసం కదా ఇవన్నీ, అందుకని రఫ్గా చెప్పేస్తున్నాను. సో డైరెక్ట్ అంటే ఎవరైనా ఒక విషయం, సహజంగా మన టెక్స్ట్ బుక్లో చూస్తూ ఉంటాం మనం, మహాత్మా గాంధీ సైడ్, తర్వాత చెప్పిన విషయాన్ని మనం విన్నట్టు కామర్స్లో పెడతాం. ఏంటి, ఆ వ్యక్తి చెప్పింది ఉన్నది ఉన్నట్టుగా రాస్తే మనం ఇన్వర్టెడ్ కామర్స్లో అతను చెప్పిన విషయాన్ని మనం పెడతాం అన్నమాట. అర్థమైందండి? ఒకరు చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా రాస్తే అది డైరెక్ట్ స్పీచ్. ఒకరు చెప్పిన విషయాన్ని మనం కానీ ఇప్పుడు ఆ రోడ్డు మీద వెళ్తున్నాడు, మన నేను నా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నామండి, మాలో ఒక ఫ్రెండ్ రోడ్డు మీద ఉన్నాడు, ఎలా ఎక్కడికి వెళ్తున్నావురా అని మేము అడిగాము. ఆడి పేరు కుమార్, నేను సినిమాకి వెళుతున్నాను. అప్పుడు మనం ఏమంటాం, రే కుమార్ గారు సినిమాకి వెళ్తున్నాడు. వాడు చెప్పింది మనం ఏం చెప్తాం, ఓ కుమార్ గారు చెప్పాడు వాడు సినిమాకి వెళ్తున్నాడట, అది కదా ఇండైరెక్ట్ స్పీచ్. వాడు చెప్పాడు, రే నేను సినిమాకి వెళ్తున్నాను, వస్తే వస్తున్నా పోతే పండు అన్నాడు. ఆడు చెప్పింది చెప్పినట్టు, మరి ఆడు చెప్పిందే మనం రాస్తామేంటి, కుమార్ చెప్పాడు నేను సినిమాకి వెళ్తున్నానని. నువ్వు ఎలా చెప్తావు, వెళ్ళాడు కుమార్, కుమార్ చెప్పాడు రా వాడు సినిమాకి వెళుతున్నాడట, అది కదా ఇండైరెక్ట్ స్పీచ్, అదనమాట. అందుకోసం సో సహజంగా ఒకటి చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా రాస్తే మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ సైడ్, ఇది చెప్పాడు ఫాదర్ సే చెప్తున్నారు, ఇది కూడా రాయొచ్చు మనం. కాదు ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, ఎలా రాసినా పర్వాలేదు. ఫాదర్ ఏం చెప్పారు,
ఈ సేస్ అన్న సెడ్ అన్న ఒకటి ప్రజెంట్ పాస్ట్. సో నాన్నగారు చెప్పారు ఏమని, ఐ విల్ గో టు విశాఖ టుమారో, మేము ఎన్ఆర్సీపట్లోనో లేదా రోలకొండలోనో ఎక్కడో తుల్లోనే ఉంటున్నాం. నాన్నగారు లేసరే మీరు ఏదో కావాలంటున్నారు కదా, బుక్స్ ఏదో ఫీజు ఏదో కట్టాలంటున్నారు కదా, అందుకని ఐ విల్ గో టు విశాఖ టుమారో, రేపు నేను వెళ్తాను రా అని నాన్నగారు చెప్తారు మనకి. అప్పుడు మనం అమ్మకు చెప్తాం వెళ్ళి, అతను చెప్పాడు ఏంటి డైరెక్ట్ కాదు, చెప్పినట్టు ఉన్నట్టు రాస్తాం మనం. అది ఇన్వర్టెడ్ కామర్స్ ఎప్పుడైతే పెట్టాడో, ఎవరైతే చెప్తున్నారో ఆ చెప్పిన మ్యాటర్ని మనం ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాలి. అది అమ్మనలేదు, మనం అమ్మ దగ్గరికి వెళ్ళాం, అమ్మ నాన్నగారు రేపు విశాఖపట్నం వెళ్తున్నాం. ఇప్పుడు ఆయన ఏమన్నారు, నేను వెళ్తున్నాను రా అన్నాడు. మనం మార్చేటప్పుడు నాన్నగారు విశాఖపట్నం వెళుతున్నారట అని కదా చెప్పాలి, ఆ విధంగా అన్నమాట. సో ఈ ఉన్నది ఉన్నట్టుగా రాస్తే ఇది డైరెక్ట్ స్పీచ్. సో ఇందులో ఉన్నటువంటి వెర్బ్ చూడండి, ఇక్కడ ఒక వెర్బ్ ఉంటుంది, ఇక్కడ ఒక వెర్బ్ ఉంటుంది. ఈ ఇచ్చినటువంటి దాన్ని రెండు భాగాలు చేసుకోవాలి మనం. ఈ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నటువంటి దాన్ని రిపోర్టెడ్ వెర్బ్ అంటాం, ఇందులో ఉన్నటువంటి భాగాన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. రఫ్గా మీకు రూల్స్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఒక వెర్బ్ ఉంది కనుక రిపోర్టెడ్ వెర్బ్ అంటే ఎవరు చెప్పారు, రిపోర్టెడ్ స్పీచ్ ఏమని చెప్పారు, ఇది మనం తెలుసుకోవాలి. చెప్పింది నాన్నగారు, ఏమని చెప్పారు, నేను విశాఖపట్నం వెళ్తున్నానని. అది మనం ఇండైరెక్ట్గా మనం మార్చుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ రూల్ ఏంటి, ఇది పాస్టర్స్ కనుక ఉన్నట్లయితే రూల్ వన్, ఇది రూల్ చెప్పడం మన రఫ్గా చెప్ప, ఇది కనుక పాస్టర్స్గా ఉన్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి వెర్బ్ను మార్చాలి ఫస్ట్ రూల్. ఒకవేళ ఈ విధంగా ప్రెజెంటెన్స్ ఉందనుకోండి, దీంట్లో ఉన్న వెర్బ్ను మార్చవసరం లేదు, ఆల్రెడీ ఇది పాస్టెన్స్ ఉంది కానీ ఇది ప్రెజెంటెన్స్లో ఉంది విల్గు అనేటటువంటిది కనుక దీన్ని మార్చాలి. కానీ ఇలా రాసినప్పుడు మాత్రం దీన్ని మార్చవలసిన అవసరం లేదు, అది ఫస్ట్ రూల్. ఫస్ట్ ఏంటంటే మనం రిపోర్టెడ్ వెర్బ్, రిపోర్టెడ్ స్పీచ్, రిపోర్టెడ్ వెర్బ్ ఎవరు చెప్పారు, రిపోర్టెడ్ స్పీచ్ ఏమని చెప్పారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ను బట్టి దీన్ని మార్చాలి. సరే ఇప్పుడు ఫాదర్ సాడ్, ఇక్కడ ఉన్నటువంటి కామాన్ని తీసేయాలి, పెట్టకూడదు మనం. కాకపోతే ఈ రెండింటినీ కలిపేటప్పుడు దట్ట పెట్టుకోవాలి కంపల్సరీగా, డైరెక్ట్ ఇండైరెక్ట్లో మార్చేటప్పుడు. నాన్నగారు ఆఫీస్కి వెళ్తున్నారట అట అన్నట్టుగా దట్, ఫాదర్ సెడ్ దట్, నాన్నగారు చెప్పారు దట్ ఏమని, ఐ నేను వెళుతున్నానని నాన్నగారు చెప్పారు. కొంచెం డైరెక్ట్ ఇండైరెక్ట్ కొంచెం కష్టం, ఏం పర్వాలేదు, చక్కగా అన్ని రూల్స్ కంగారు లేకుండా ఈ మారితే మళ్ళీ ఎస్ఆర్ టూ సెంటెన్స్లో ఒకలా ఉంటాయి, ప్రశ్నల్లో ఒకలాగా ఉంటాయి, ఆజ్ఞలు వినతల్లో ఒకలా, ఆశ్చర్యార్థకాలు దేనికి దానికి రూల్స్ మారుతాయి. అన్నింటిలో కష్టమైన సబ్జెక్ట్ ఏంటి, డైరెక్ట్ ఇండైరెక్ట్. ఇవే కంగారు పడు. ప్రస్తుతానికి మనకు వెర్బం డైరెక్ట్ వెర్బ్ ఏంటి, ఇండైరెక్ట్ వెర్బ్ ఏంటి, ఇది డైరెక్ట్ వెర్బం. ఇప్పుడు మనం ఇండైరెక్ట్ వెర్బ్లో మారుస్తున్నాం, దాన్ని దీన్ని కలిపేటప్పుడు జట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. చెప్పింది ఎవరు, ఐ అన్నాడు ఆయన. నువ్వు కూడా అయ్యని రాసావు అనుకో, నేను వెళ్తున్నాను నాన్నగారు అన్నాడు, మనం రాసేటప్పుడు అతను వెళ్తున్నాడని కదా అనేది. సో దట్ హీ, ఈ విల్ అనేటటువంటి ఈ వెర్బను బట్టి ఒడ్డు కింద మార్చాలి. ఈ ఎప్పుడైతే ఇది మార్చాం, ఇది అవసరం లేదు. ఈ గో టు వుడ్ గో టు విశాఖ, ఈ టుమారో అనేటటువంటిది ద నెక్స్ట్ డే కింద మారుతుంది. టుడే అనేది దిస్ డే అవుతుంది, ఎస్టర్డే అనేది ప్రీవియస్ డే అవుతుంది, హియర్ దేర్ ఇవన్నీ రూల్స్ ఉన్నాయండి. సో ఈ విధంగా మనం ఒకరు చెప్పిన, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓహో నాన్నగారు చెప్పారు ఏమని, ఐ విల్ గో టు విశాఖపట్నం టుమారో, నేను విశాఖ వెళ్తున్నాను టుమారో. ఇప్పుడు మనం మారుతున్నాం, నాన్నగారు చెప్పారు అతడు విశాఖకి వెళుతున్నాడట, ఈ వెళుతున్నాడట అనేది వాటే, ఈ వుడ్ గో టు విశాఖ ద నెక్స్ట్ డే అంటే టుమారో, ఈ విధంగా. సో చూడండి ఇక్కడ హీ వుడ్ గో, ఐ విల్ గో, ఈ ఐ విల్ గో అనేటటువంటిది డైరెక్ట్ వెర్బ్, హీ వుడ్ గో అనేటటువంటిది ఇండైరెక్ట్ వెర్బ్. చూసారండి వెర్బ్ ఎలా మారుతుందో సందర్భాన్ని బట్టి. ట్రాన్సిటివ్ వెర్బ్ అవ్వచ్చు, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవ్వచ్చు, యాక్టివ్ వెర్బ్ అవ్వచ్చు, పాసివ్ వెర్బ్ అవ్వచ్చు, డైరెక్ట్ వెర్బ్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ వెర్బ్ అవ్వచ్చు, పాస్ట్ వెర్బ్ అవ్వచ్చు, ఫ్యూచర్ వెర్బ్ అవ్వచ్చు, ప్రజెంట్ వెర్బ్ అవ్వచ్చు. ఇన్ని రకాలుగా వెర్బ్ ఎన్ని రకాలు ఉన్నా కానీ తెలుసుకుని ఉంటే తప్ప మనం సహజంగా వాక్యానికి గుండికాయ లాంటిది ఏంటంటే వెర్బ్. ఆ వెర్బ్లో రకాలు చూసాం మనం ఆల్రెడీ రాస్తున్నాం రోజుకి, అవి కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
టెన్స్ అంటే కాలం, కాలాలు మూడు, ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్, దాన్ని బట్టి వెర్బ్ మారుతుంది. నిన్న తిన్నాను, ఈరోజు తింటున్నాను, రేపు కూడా తింటాను, ఏదైనా సరే అంతే. నిన్న పాడాను, ఇప్పుడు పాడుతున్నాను, ఎదుగుడు పాడతాను, రేపు కూడా పాడతాను, ఈ విధంగా మూడు కాలాలను బట్టి మారుతూ ఉంటాయి. కానీ ఇవే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరెక్ట్ వెర్బ్, ఇండైరెక్ట్ వెర్బ్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఏం చూసాము, ప్రజెంట్ వెర్బ్, పాస్ట్ వెర్బ్, ఫ్యూచర్ వెర్బ్ చూసాం. తర్వాత ఏం చూసాం, ట్రాన్స్టివ్ వెర్బ్, ఇంట్రాన్స్టివ్ వెర్బ్, ఇదొక. నెక్స్ట్ ఏం చూసాం, రెగ్యులర్ వెర్బ్, ఇర్రెగ్యులర్ వెర్బ్, తర్వాత యాక్టివ్ వెర్బ్, ప్యాసివ్ వెర్బ్. ఈరోజు మనం డైరెక్ట్ వెర్బ్, ఇండైరెక్ట్ వెర్బ్. సో ఈ వెర్బ్ అనేది మీరు ఎక్కడ ఎవడు ఏది అడిగినా సరే ఫలాంది ఏంటి, ఇది ఇండైరెక్ట్ వెర్బ్ అండి. మరి యాక్టివ్ వెర్బ్ ఏంటిరా, యాక్టివ్ వెర్బ్లో ఎలా ఉంటుందండి. ట్రాన్స్టివ్ వెర్బ్ అంటే ఏంటిరా, ట్రాన్స్టివ్ వెర్బ్ అంటే పక్కన ఆబ్జెక్ట్ ఉండాలండి, వెర్బ్ వెంటనే. ఈ విధంగా మనం చెప్పగలగాలి. అవి తెలిస్తే క్షుణ్ణంగా మనం చక్కగా ఏ విధంగా నేను ఇంగ్లీష్ మాట్లాడు. వెర్బ్ అనేది మెయిన్. ఒక వ్యక్తి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడంటే రెండే రెండండి. ఒకటి, అతడు ప్రిపోజిషన్స్ సరిగ్గా ఉపయోగిస్తున్నాడా లేదా, వెర్బ్ సరిగ్గా ఉపయోగిస్తున్నాడు. ఈ రెండే, మిగతా అస్సలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఐ గో ఇన్ ద బస్ అన్నాం అనుకోండి, తప్పది. ఐ గో బై బస్, వాహనాలకు ఎప్పుడు బై పెట్టాలి, బై ట్రైన్, బై బస్. అంతేకాని సహజంగా నేను లారీలో, కారులో, నేను ఉద్దేశం తెలుగులో కరెక్టే, కారు, ఇన్ కార్ అని మనం అనుకుంటాం, కానీ బై కార్ అంటే అక్కడ నువ్వు ప్రిపోజిషన్ ఉపయోగించడం తప్పు చేశావు. ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ అన్న, డిస్కస్ వచ్చినప్పుడు అబౌట్ అనే ప్రిపోజిషన్ ఎట్టి ప్రశ్న రాయకూడదు. వీ డిస్కస్ పాలిటిక్స్, అంతేకాని వీ డిస్కస్ అబౌట్ పాలిటిక్స్ అనకూడదు. వీఆర్ థింకింగ్ అబౌట్ అని రాయవచ్చు. సో ఒక వ్యక్తి చక్కటి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడంటే వాడు ఉపయోగించేటటువంటి ప్రిపోజిషన్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా. చాలామంది ఐ గో టు, ఐఆమ్ గోయింగ్ టు ద స్కూల్ అంటాం. టు ఎప్పుడు పెట్టాలి, టు ఎప్పుడు పెట్టకూడదు చెప్తాను. ఐఎమ్ గోయింగ్ టు హోమ్, ఐఎమ్ గోయింగ్ హౌస్. ఈ హౌస్కి ముందు టు పెట్టాలా, హోమ్కి ముందు? అసలు టు హోమ్కి హౌస్కి తేడా ఏంటి అది తెలియాలి మనం. సహజంగా చాలామంది ది అంటాం, టీహెచ్ఈ ది, టీహెచ్ఈ దా అని కూడా అంటాం. ద బైబిల్, ద ఎర్త్, ది హిందూయిజం, ది క్రిస్టియానిటీ. మరి ఎప్పుడు చాలా ఉంది గ్రామర్ సార్, ఇప్పుడు ఏం వద్దు మనకి, కొండలకు మండి ఉండాలకు పోయిందని. సరే ఇట్లాంటి ఉదాహరణ తీసుకుందాం. ఈరోజుతో మనకు వెర్బలు ఎన్ని రకాలుగా వచ్చినాయో, ఎన్ని రకాలుగా వాక్యాలను ఉపయోగించవచ్చో మనం తెలుసుకోండి. చూడండి, ఇక్కడ సీతలతతో చెప్పాను నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు అని. నువ్వు కాదు, నీకు చెప్పలేదు. అక్కడెక్కడో సీత ఉంది, దాని ఫ్రెండ్ లత ఉంది, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నాం. ఏమని, సీతలతో చెప్పు నాకు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడటం రాదు, నువ్వు విన్నావు. ఇప్పుడు నువ్వు దాన్ని ఇండైరెక్ట్లోకి మార్చాలి. ఏమని, సీతలతతో చెప్పింది తనకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదని. అది కదా, ఇప్పుడు దీన్ని మనం ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తాం. సీత సాడ్ చెప్పింది కదా, చెప్పాను సాడ్ ఎవరితోటి లత. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు తేలిపోయారు మనకి, ఇది సీత, ఇది లత. నువ్వు ఇక్కడ ఉన్నావు,